నా పేరు పుట్టపర్తిని అంజయ్య అండి. నేను విజ్ఞానపూరి కాలనీలో ఉంటాను. అయితే ఈ మధ్యన నాకు గ్యాస్ స్టవ్లు విపరీతంగా వచ్చి కడుపు ఛాతి భాగము ఉబ్బరం ఉబ్బరం లాగా వచ్చి చెమటలు వస్తున్నాయి. అంతకు మొదలు మామూలు చెమటలు వస్తే మామూలు ఏదో షుగర్ హెచ్చు తగ్గులు అవుతుంది అని చెప్పేసి ఊరుకున్నాము. మామూలుగా షుగర్ టెస్ట్ చేస్తే కూడా నార్మలే ఉంటుండే. పెద్ద ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, బీపీ షుగరు పర్వాలేదు అనిపించింది. కిట్లీ వస్తుంటే హెచ్చు తగ్గులు అవుతాయి కదా అని ఊరుకున్నాము. విపరీతంగా ఈ మధ్యన 10 డేస్ బ్యాక్ ఒకరోజు బాగా హార్డ్గా వచ్చింది నొప్పి. అది కూడా గ్యాస్ ప్రాబ్లం అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్లు చేయించినాము. ఒక గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి సిరప్ ఒకటి ప్లస్ మెడిసిన్ కొద్దిగా చేంజ్ చేసి ఇచ్చిండు. అవి వాడుతున్నా కానీ 1 వీక్ 10 డేస్ వాడినా అయినా కూడా తగ్గినట్టు అనిపించాలని నాకు అనుమానం వచ్చింది. అతని రిపోర్ట్స్ బీపీ షుగర్వి ప్లస్ ఈసీజీ ఈ టెస్ట్లన్నీ చూసి నాకు జర హార్ట్లో ప్రాబ్లం అనిపిస్తుందమ్మా, హార్ట్ డాక్టర్ దగ్గరికి పోయి చూపించండి, ఎందుకైనా మంచిది, మెడిసిన్ బాగానే వాడతారు, ఇప్పుడు అక్కర్లేదు, చూపించుకోండి, నాకు డౌట్ అనిపిస్తుంది అని చెప్పాడు. హాస్పిటల్లో గ్యాస్ట్రాలజిస్ట్ ఉంటాడు, అయితే అది గ్యాస్ట్రాలజిస్ట్కి సంబంధించిందే చెస్ట్ భాగం అని చెప్పేసి అతనికి చూపిస్తే అతను కూడా ఫీజు తీసుకోకుండా పక్క కార్డియాలజిస్ట్ వస్తాడు, అతనికి రేపు చూపించండి, చూపిస్తే మీ ప్రాబ్లం ఏందో తెలిసిపోతుంది, నాకు కూడా కొద్దిగా అనుమానం వస్తుంది అని చెప్పాడు. తెల్లారిపోతే ఆ ఇంద్రాడు సార్ వచ్చిండు, చూసాడు, 2D ECO చేసిండు, ECG చేసిండు, చేసి అమ్మో ఇది ఒక 5 డేస్ మెడిసిన్ రాస్తాను, వాడండి, వాడిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను. అప్పుడు అవి 1 డేనో 2 డేస్ వేసుకున్నా, 1 డే వేసుకున్నా తెల్లారి ఒక్కసారి నొప్పి వచ్చింది, తగ్గిపోయింది, చెమటలు ఎంబడే వచ్చేసి అసలు నేను బ్రతుకుతానా కింద పడిపోతానా ఏంది అని అనిపించింది. మళ్ళా 1 అవర్ కాకమొదలే, 1 అవర్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం, అదే చెమటలు వచ్చినాయి, కింద పడిపోతానా ఏమవుతుంది, నాకేం అర్థమవుతలేదు. అయితే ఎట్లా అవుతుందంటే మా బాబునేసి ఆ డాక్టర్ రిపోర్ట్స్ ఈ డాక్టర్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఎంబడే హాస్పిటల్ తీసుకపోయి ఆంజియోగ్రామ్ చేయించాలి అని చెప్పిండు. వెళ్ళి అక్కడ ఆంజియోగ్రామ్ చేయిస్తే అలా బ్లాక్లు మూత పడ్డాయంట. రిపోర్ట్లు మా పిల్లలు నేను భయపడతానని ఎవరు చెప్పలేదు, మా భార్య పిల్లలు ఎవరు చూపించలేదు, నాకు చెప్పలేదు. ఏమైందంటే కొద్దిగా చిన్నగా ఏదో ప్రాబ్లం ఉంది, క్లియర్ అయితే చిన్న సర్జరీ అని చెప్పారు. మళ్ళీ కూడా ఈ ప్రాబ్లం వచ్చిందని మా చెల్లెలు కొడుకుని అడిగితే ప్రతిమ హాస్పిటల్ గుర్తులో ఉన్నారు, అది చాలా బాగుంది, ఏది కార్డియాలజిస్ట్ చాలా బాగుంటారు అందులో గోరే అని చెప్పేసి మా భార్యతో చెప్తే వాళ్ళు మాట్లాడుకొని నాకు చెప్పకుండా నాకు తెలియకుండా అక్కడ ఇక్కడ తోలుకొచ్చారు, ఇక్కడ తోలుకొచ్చి చేయించారు. డాక్టర్ పేరు సుధీర్ బాబు, ఇంకా నాగరాజ్ కాగానే కూడా మాకు ఎంబడే చెప్పారు, చూపించారు, చెప్పారు సక్సెస్ అయిందమ్మా, ఇంకేం భయం లేదని చెప్పారు. ఇప్పటి వరకు మంచిగా చూసుకుంటున్నారు, ఇలా రెస్పాన్స్ బాగుంది, ఎంబడెంబడి ఏది కానీ చెప్తున్నారు, ఎంబడి పిలవగానే వచ్చి చూస్తున్నారు, అదొక ధైర్యం ఉంది మాకు. ఇక్కడికి వచ్చాక ఆ ధైర్యం అనిపించింది. అసలు ఫస్ట్ సర్జరీ అంటే చాలా భయపడ్డాము, డాక్టర్ చెప్పినాక ధైర్యం వచ్చింది. అన్నీ చెప్పాడు ముందు, ఇట్లా ఉంటుంది అని చెప్పిండు. ఇప్పుడు మాత్రం మంచిగా అనిపించింది, ఇప్పుడు బాగున్నాడు. చేయించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, మా బిడ్డ అల్లుడైనా మా కొడుకు కోడళ్ళు మా భార్య వీళ్ళందరూ చాలా మంచిగా చూసుకోరు, సక్సెస్ అయింది, సక్సెస్ రేట్ బాగుంది, డాక్టర్లు కూడా చెప్పారు చాలా గ్రాండ్ సక్సెస్ అమ్మ, ఈ ఆపరేషన్ ఇంత అర్జెంట్ చేయించారు, చాలా బాగైందని చెప్పారు. మాకు తెల్లారి నాకు స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అదే చెప్పారు, సరే మంచిది అని చెప్పిన. ఇప్పటి వరకు 1 వీక్ 10 డేస్ అయిపోయింది, నాకేం గుర్తులేదు. వీళ్ళు చెప్తారు ఈరోజు లాస్ట్ డే డిశ్చార్జ్ ఉన్నది, ఈరోజు వెళ్ళాలి, లాస్ట్గా మీతోటి మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఈరోజు వరకు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకోరు, వాళ్ళ వర్క్ కూడా చాలా మంచిగా అనిపించింది, ఈ హాస్పిటల్ యాజమాన్యం కూడా మంచిగా అనిపిస్తుంది, స్టాఫ్ కూడా మంచిగా ఉంది, నీట్నెస్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు, ఫిజియోథెరపిస్ట్ కూడా రెగ్యులర్గా 2 టైమ్స్ వచ్చి చెక్ చేసిపోతుంది, అందరూ చాలా బాగున్నారు. అందరికీ నా ధన్యవాదాలు. సుధీర్ బాబు సార్కు, నాగరాజ్ సార్కు, అందరికీ థ్యాంక్స్, ఈ ప్రతిమ హాస్పిటల్కు థ్యాంక్స్, చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ప్రత్యేకించి సుధీర్ బాబు గారు, నాగరాజ్ సారు, వీళ్ళ ఓపిక, వీళ్ళ టాలెంటు చాలా బాగా నచ్చిందండి. ఎవరన్నా చేయించుకుంటారు
ఇక్కడే చేయించుకోవాలి, వీళ్ళే చేతితో చేయించుకోవాలి, సక్సెస్ రేట్ బాగుంటుందని నా ఉద్దేశం అండి. నమస్కారాలు.